వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పెళ్లితో గొడవలు ఎక్కువ అవుతున్నాయి, ఇందుకు పరిష్కారం సహజీవనం అనుకున్నారు. దీంతో మనసుకు నచ్చిన వారితో కలిసి ఉండటం అలవాటు చేసుకున్నారు. అలాగని ఆ ఇద్దరూ కలిసే ఉంటున్నారా, కలహించుకుంటున్నారా అర్థం కావటం లేదు. కలహించుకోవటానికి పెళ్ళైనా ఒకటే, సహజీవనమైనా ఒకటే అవుతోందా? తెలియని పరిస్థితి. మొన్న దీప్తి, నిన్న రూప, నేడు రీనా. పేర్లు వేరైనా వీళ్లందరిది ఒకటే కథ. సహచరులతో కలిసి ఉంటున్నారని సంతోషించేలోపై మోసపోవటం, ఆత్మహత్యలకు పాల్పడటం, లేదా నమ్మిన వారి చేతే హతం కావటం, ఇలా ఎందుకు జరుగుతోంది? సహజీవనం మనకు సరిపడే జీవన విధానం కాదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులోని సాధక బాధకాలు ఏంటి? రీనా కథ విన్నవారు ఎవరికైనా గుండె కరగక మానదు. రీనాకు ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. విడిపోయింది, పుట్టింటికి చేరింది. ఎంతకాలం ఒంటరి జీవితం? ఇంతలోనే నరేందర్తో పరిచయమైంది. అది కాస్త సహజీవనానికి దారితీసింది. రెండేళ్లుగా అతడితో సహజీవనం చేసింది రీనా. అంతా బాగుంది అనుకునేంతలో నరేందర్లో అనుకోని మార్పు. తాగింటికొచ్చేవాడు, చేసేదే సహజీవనం, ఎలా ప్రవర్తిస్తే ఏంటి అన్న ధీమ. దీంతో రీనాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఫ్రెండ్స్తో ఇంటికొచ్చి మందు కొట్టడం, అరాచకాలు సృష్టించడం. అప్పటికీ తల్లితో చెప్పిచూసింది రీనా. అసలే ఓసారి కట్టుకున్నోడితో కాపురం కష్టాల పాలైంది. ఇద్దరు పిల్లలు, వేరే దారి లేదు కాబట్టి వీడితోనే సర్దుకుపోవాలని సూచించింది తల్లి. దీంతో రీనా ఆ దుర్మార్గుడు పెట్టే బాధలన్నిటినీ పంటి బిగున అదిమి పట్టుకుంది. అణిగి ఉంటే అణిచివేయాలన్న ధోరణి మరింత ఎక్కువవుతుందన్నట్టు నరేందర్లోని రాక్షసుడు మరింత రెచ్చిపోయాడు. తాను తాగడమే కాదు, ఆమె చేత కూడా మందు తాగించాడు. బలవంతంగా తాగించడంతో తాగిందామే, కానీ అసలు విషయం ఏమిటంటే అది మందు కాదు, బ్యాటరీలో మిక్స్ చేసే యాసిడ్. దీంతో రీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బలవంతంగా తీసుకెళ్ళాడు ఇంట్లో నుంచి. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుకున్నాడు. చాలా కొడుతుండే అన్నిటికీ. సహజీవన ఫలితం కావడంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సహజీవనంలో ఇంత దుర్మార్గం దాగుంటుందా? అసలు సహజీవనం అంటే పెళ్లిలో లేని ఎన్నో సౌఖ్యాలు పొందవచ్చని భావిస్తే ఇదేంటి ఇలా జరిగిందని ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. సహజీవనం అనేది ఇద్దరు ఇష్టపడితే చేసేది, ఒకళ్ళు బలవంతంగా గుంజుకెళ్ళి ఎమోషనల్ బ్లాక్ మెయిల్లో చేసేదాన్ని సహజీవనం అని మనం అనం. ఇద్దరు పరిణితి చెందిన వాళ్ళు అయ్యుండి, ఇద్దరికి ఆదాయం ఉంది, ఇద్దరు మాకు వివాహ వ్యవస్థకు సంబంధించిన నమ్మకాలు లేవు, మేము కలిసి బతకదలుచుకున్నాం. మేము కలిసి బతకడానికి అటు ఇటు కానీ అటు కానీ మాకెవరికి స్పౌజ్ లేరు అనుకున్నప్పుడు జరిగేది సహజీవనం. బట్ ఇది ఏ రకంగా చూసినా సహజీవనం కింద మనం చెప్పడం సాధ్యం కాదు. రీనాది బలవంతంగా తీసుకెళ్ళి ఒక అబ్సెషన్తో, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్తో అట్టు పెట్టుకున్నాడు. దాని రిజల్ట్ కూడా మనం చూసాం, కూల్ డ్రింక్లో యాసిడ్ కలిపిస్తే తాగిచ్చిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి సహజీవనాన్ని దీంతో కన్ఫ్యూజ్ చేయడం సాధ్యం కాదు. ఇదొక్కటే కాదు, సహజీవనం కేసులు ఇలాంటివి చాలానే నమోదయ్యాయి. సహజీవనం చేసిన వాళ్ళ పరిస్థితులు ఏమంత బాగోలేవని సూచిస్తున్నాయి. చంద్రముఖి, ఆటో భారతి, అంతఃపురం, శిఖరం వంటి తెలుగు టీవీ సీరియళ్లలో నటిస్తోంది రూప. ఇటీవల ఈమె హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టైం బాగుంది కాబట్టి పోలీసులు రక్షించారు. రూప ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న దగ్గరి బంధువు కేవల్ సింగ్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒక దశలో కేవల్ ఆమె సీరియల్స్లో నటించడానికి వీల్లేదని ఒత్తిడి తెచ్చాడు కూడా. పెళ్లి మాట ఎత్తేసరికి తన కుటుంబం టీవీ నటిని పెళ్లాడితే ఒప్పుకోదంటూ చేతులెత్తేశాడు. అతను ఒప్పించలేకపోయిన రూప చివరికి ఆత్మహత్య శరణ్యంగా భావించింది. సినిమా ఫీల్డ్ ప్రభావమో మరొకటో తెలియదు, కానీ దీప్తి కథ కూడా దాదాపు ఇలాంటిదే. తణుకుకు చెందిన దీప్తికి మొదట పార్వతీపురంకు చెందిన పెయింటర్ శంకర్తో పెళ్లైంది. వీరిద్దరికి ఓ కుమార్తె కూడా ఉంది. సినిమాలో ఛాన్సుల కోసం హైదరాబాద్ వచ్చింది దీప్తి. ఆహ్వానం, ఆడదే ఆధారం వంటి సీరియల్స్లో నటించింది. పెళ్లామా, ప్రియురాలా, కొత్తొక వింత వంటి చిత్రాల్లో నటించింది. ఓ సీరియల్కు నిర్మాతగాను వ్యవహరించిందామె. భర్తతో 4 ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని నగరంలో సెటిల్ అయింది. ఇక్కడి ఫతేనగర్లో ఓ గది అద్దెకు తీసుకుంది. డ్రీమ్స్ స్టూడియో ఏర్పాటు చేసుకుని అందులోనే ట్రైనింగ్ ఇస్తోంది కూడా. ఇలా చేస్తూనే బుల్లితెర దర్శకుడు రమేష్తో సహజీవనం సాగించింది. ఇంతలో ఏమైందో ఏమో, ఆమె ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది హత్య ఆత్మహత్య అన్నమాట అటుంచితే సహజీవనం చేస్తున్న ఒక మహిళ ఇలా చేయడం ఆ చుట్టుపక్కల వారు ఆందోళన చెందారు ఇది కూడా ఓ సహజీవన వైఫల్యమే అన్న అనుమానాలు రేకెత్తిచింది స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్